పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతున్న జాతీయ ప్రజా ప్రతినిధుల సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిల్కుల్ రాజనీతి సే పరే సత్తా సంఘర్ష సే పరే జనతా కే సుఖ దుఃఖ సే జుడి హుయి ఔర్ వో ఉస్మే ఐడెంటిఫై హోతా హై ఐసా వో తో పహుంచ్ గయా హోతా హై వో హర్ బార్ ఉస్కే విషయ మే కుచ్ కుచ్ కర్తా హై చాహే అస్పతాల్ జాతా హోగా మిల్తా హో ఉస్ ఛబి సే ఉస్కీ బాకీ రాజనీతి చల్ జాతీ హై హమే భీ కోశిష్ కర్ని హోగీ కి హార్డ్ కోర్ పొలిటిక్స్ ఆప్ ఛోడ్ దే తో మే నహీ కహతా హూ లేకిన్ సమాజ్ కీ రచనా హీ ఛుడ్వా రహీ హై సమాజ్ మే జో జాగృతి ఆయీ హై వోహీ ఛుడ్వా రహీ హై వే చాహతే హై కి మేరే సుఖ దుఃఖ కే సమయ కౌన్ మేరే సాథ్ హై మేరే జీవన్ మే బదలావ్ లానే కే లియే కౌన్ మేరే సాథ్ హై ఇస్కా బహుత్ బడా ప్రభావ్ హోతా హై హమ్ అప్నే క్షేత్ర మే తయ్ కరే కి భై మే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మే 100% కామ్ కరుంగా మే అప్నా ఇనిషియేటివ్ ఏక్ చీజ్ బదలావ్ కరేంగే అప్నే ఆప్ సిస్టమ్ బదల్నా శురూ కర్ దేగీ కోయి కహేగా కి ఇంద్రధనుష్ యోజనా హై వ్యాక్సినేషన్ కి డేట్ హై ఉస్ దిన్ తో మే ఫీల్డ్ మే రహుంగా హి రహుంగా మేరే వాలంటీర్స్ కో రఖుంగా హమారే సమాజ్ జీవన్ మే జో లోగ్ హై ఉన్కో భీ ఇకట్టా కరుంగా ఇంద్రధనుష్ స్కీమ్ కే తహత్ మే వ్యాక్సినేషన్ కా కామ్ పూరా కరుంగా అబ్ పహలే హమారే యహాన్ వ్యాక్సినేషన్ 30% 40% 50% సర్కార్ ఖర్చా నహీ కర్తే తా నహీ తా సర్కార్ ఖర్చా కర్తే తీ బజెట్ ఖర్చ్ కర్తే తే గులాం నబీ జీ జబ్ హెల్త్ మినిస్టర్ దేఖతే తే తబ్ భీ హోతా తా లేకిన్ జన భాగీదారీ కే అభావ్ మే వో చీజే అటక్ జాతీ తీ ఇంద్రధనుష్ యోజనా కే తహత్ ఏక్ విశేష ప్రయాస ఆరంభ కియా అబ్ వ్యాక్సినేషన్ కరీబ్ 70-75 తక్ సర్ పహుంచా హై లేకిన్ క్యా హమ్ 90% తక్ పహుంచా సక్తే హై ఏక్ బార్ 90% పహుంచాయేంగే తో 100% మే ముసీబత్ నహీ ఆయేగీ ఔర్ అగర్ వ్యాక్సినేషన్ హో గయా ప్రెగ్నెంట్ విమెన్ కా ఔర్ బచ్చో కా పోలియో ముక్తి అప్నే ఆప్ హో జాయేగీ ఔర్ గంభీర్ ప్రకార కీ బీమారియో సే బచ్నే కా కామ్ అప్నే ఆప్ హో జాయేగా వ్యవస్థాయే హై యోజనా హై ఔర్ కోయి ఆవశ్యకతా నహీ హై కి నయే బజెట్ కీ జరూరత్ హై जो बजट है जो रिसोर्सेज है जो मैन पावर है वही अगर मिशन बोर्ड में काम करे तो परिणाम उत्तम मिल सकता है। इसी एक भूमिका के साथ एस्पिरेशन और उसको मैंने बैकवर्ड डिस्ट्रिक्ट शब्द प्रयोग करने से मना किया है, वरना साइकी वहीं से शुरू होती है। आपको मालूम होगा पहले हमारे यहां रेलवे में 3 क्लास हुआ करते थे, फर्स्ट क्लास, सेकेंड क्लास एंड थर्ड क्लास। फिर बाद में सरकार ने आज से 20-25 साल पहले थर्ड क्लास कैंसिल कर दिया। डिब्बे में कोई फर्क नहीं किया, लेकिन साइकोलॉजिकल बहुत बड़ा चेंज आया कि जो आदमी उसमें बैठता था उसके प्रति नफरत हो जाता है, यार थर्ड क्लास में जा रहा है। अब वो बदलाव आ गए, डिब्बा वही है, बैठने की जगह वही है। और इसलिए अगर हम बैकवर्ड शब्द करेंगे तो फिर यार छोड़ो यार, मैं तो उस बैकवर्ड डिस्ट्रिक्ट का विधायक हूं। अच्छा अच्छा तुम भी बैकवर्ड हो, वहीं से शुरू हो जाता है। हमें देश में बैकवर्ड की स्पर्धा नहीं करनी है, हमें देश में स्पर्धा फॉरवर्ड की करनी है। और हम हमारे इन इलाकों को इन क्षेत्र